పొట్లకాయ డైమండ్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ తురుము 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క. ఫస్ట్ పొట్లకాయ తురుమండి. గింజలు తీసేసి తురిమేసాము. పొట్లకాయ తురిమేశారు, తర్వాత బియ్యపిండి వేసారు, తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపిండి అండి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర 3 కలిపిన పేస్ట్ అండి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు అండి. ఇంకా అన్ని వేసి కలిపేసాడు. ఓకే, సో అయితే ఇలా ప్యాన్ ఏమైనా హీట్ చేయాలా? అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయా? లేకపోతే క్రిస్పీగా ఉంటాయండి. బాగుంటాయి. ముందుగా ప్లాస్టిక్ కవర్ తీసుకుని జస్ట్ కొద్దిగా ఆయిల్ రాసేసి ఈ చిన్న చిన్న రౌండ్స్ చేసుకుని, ఇప్పుడు రౌండ్స్ అంటే మామూలుగా అందరూ చేసుకుంటారు కదండి, పొట్లకాయ అంటే పిల్లలు తొందరగా ఇష్టపడరు, అసలు ఏదో పేరు డైమండ్స్ అని పెడితే పిల్లలు తింటారు కదా. అలా చేసుకుని మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవటమేనా? ఇప్పుడు ఇలా చేసి దీంట్లో కొంచెం ఆయిల్ కొద్దిగా వేయండి. సో ఇంకా మనకి ఇలా ఎన్ని కావాలంటే అని వేసి ఫ్రై చేసుకోవటమేనా? ఆయిల్ జస్ట్. ఓకేనండి, సరిపోతాయారా మగారు? సరిపోతాయండి, తీసి ఆఫ్ చేసేద్దామా? ఓకే, పొట్లకాయ డైమండ్స్ రెడీ. చూసారు కదండి, చక్కగా డైమండ్స్ రెడీ అయిపోయాయి పొట్లకాయతో. అండ్ అలాగే నాకోసం స్పెషల్గా చింతకాయ పచ్చడి కూడా చేశారు, వాటి కాంబినేషన్.